తదుపరి మీనరాశి ఈ యొక్క మీనరాశి జాతకులకు ప్రస్తుత కాలం అత్యద్భుతమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా లగ్నంలో రాహువు సప్తమంలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది లగ్నంలో రాహుగ్రహ సంచారం వల్ల కార్యదీక్ష పట్టుదలతో అనుకున్న ప్రతిపనిని సకాలంలో పూర్తి చేయగలరు ద్వితీయ స్థానంలో గురుచంద్రులు సంచరిస్తున్న క్రమంలో గజగేశరి యొక్క ఫలితాన్ని పొందుపోతారు ఈ వారంలో చేపట్టిన ప్రతిపనిలో కూడా విజయం లభిస్తుంది పంచమ స్థానంలో పంచమ స్థానాధిపతి సంచరించడం విశేషమైన ఫలితాలు కలిగిస్తుంది అందువల్ల దాంపత్య జీవితంలో అన్యోన్యతో పాటు సకాలంలో సత్సంతాన భాగ్యాన్ని కోరుకునే వారికి ఈ సమయంలో పుత్ర సంతాన భాగ్యాన్ని పొందే యోగ్యత లభిస్తుంది ప్రత్యేకించి సప్తమ స్థానంలో శుక్రుడు మరియు కేతుగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో కళ్యాణం కాలేదని బాధపడుతున్న వారికి లేదా ఇష్టపడి వివాహం కాలేదని బాధపడుతున్న వారికి కుటుంబంలో చర్చలు జరపడానికి ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది మీనరాశి జాతకులకు తృతీయ అష్టమాధిపతి అయిన సారీ తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు అష్టమస్థానంలో సంచరించబోతున్నాడు కాబట్టి స్త్రీ మూలకంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొని ఆ తర్వాత విజయ ఫలితాలు పొందే అనుకూలత ఏర్పడుతుంది భాగ్యస్థానంలో రవి కుజుడు సంచరిస్తున్న క్రమంలో ముఖ్యమైన విషయాలలో తండ్రి గారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా శుభవార్తలు వింటారు ఉద్యోగులు ఉన్నవారికి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ పొందడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా భూములకు సంబంధించిన వ్యాపారులకు వర్తకులకు విశేషమైన లాభాలు పొందడానికి ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది రాజ్యస్థానంలోకి మారిన బుధగ్రహ సంచార ఫలితంగా నూతన వ్యాపారాలకు వ్యాపార పెట్టుబడులకు ఇది అత్యంత అనుకూలమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది స్థానంలో సంచరిస్తున్న లాభ వ్యయాధిపతి అయిన శని సంచార ఫలితంగా ముఖ్యమైన విషయాలలో దైవబలంతో మాత్రమే ప్రతి పనిలో విజయాన్ని పొందుతారనే సూచనగా తెలియజేయడం జరుగుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి అన్ని గ్రహాలు అనుకూలతగా ఉన్నప్పటికీ వే స్థానంలో సంచరిస్తున్న శని సంచార ఫలితంగా ఏలనాడు శని కూడా జరుగుతుంది కాబట్టి శని భగవంతునికి సంబంధించిన పరిహారాలు తప్పనిసరిగా ఆచరించాలి అందులో భాగంగా ప్రత్యేకించి మీ కులదేవతారాధన చేయడం వల్ల సమస్యలు లేని జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది